నల్గొండ జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్డౌన్ ను కట్టుదిట్టం చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. పోలీసుల తెజతాయుతం రోడ్లపైకి వాహనాలు తిరగకుండా చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మొన్నటిదాకా పట్టణాలకే పరిమితమైనటువంటి కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వీర విహారం చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 69 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాలకు సంబంధించి చాలా వార్డులను కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా కూడా బయట వైద్యులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కాలనీలోకి వెళ్లకుండా కాలనీ వాసులు బయటికి రాకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రత నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ప్రధానంగా రెడ్ జోన్ సంబంధించి ఎటువంటి భద్రత నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? సో మనకి హాట్స్పాట్స్ కంటైన్మెంట్స్ ఒక 6 ఉన్నాయి మనకి నల్గొండ జిల్లాలో. ఏప్రిల్ 5 నాడు మనం దీన్ని ఏర్పాటు చేసాం మనం. సో ఈ 6 హాట్స్పాట్స్ కేసెస్లో మనకు దాదాపు 12 కేసులు వచ్చినాయి మనకి. అందుకని హాట్స్పాట్స్ పెట్టాం. రేపు ఏప్రిల్ 20కి ఇది పోతుంది. సో ఈ హాట్స్పాట్ ఏరియాలో ప్రతిరోజు 20 టీమ్స్ ఇక్కడ వస్తున్నాయి. టోటల్గా జిల్లాలో 131 టీమ్స్ ఉన్నాయి. వీళ్ళు హాట్స్పాట్లు ప్రజలు అక్కడి నుంచి బయటకు రాకుండా, ఇక్కడ వాళ్ళు బయట నుంచి వాళ్ళు లోపలికి వెళ్లకుండా, వాళ్ళు నిత్యావసర వస్తువులతో పాటుగా వాళ్ళకి పళ్ళు కానీ మెడిసిన్స్ అన్ని రకాలైనటువంటి సర్వీస్ అందిస్తున్నాం. దీంతోపాటు హెల్త్ సర్వే, ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం. దీనికి గాను దాదాపు ఒక 131 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం వాళ్ళు ప్రతిరోజు 9:00 బయలుదేరి ఈవినింగ్ 4 వరకు ఈ సర్వీస్ చేస్తారు. వాళ్ళకు ప్రతి ఇళ్ళను సందర్శిస్తారు. ప్రతి సందర్శనలు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటారు. క్షుణ్ణంగా జ్వరం ఉందా, జలుబు ఉందా, దగ్గు ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఆయాసం ఉందా తెలుసుకుంటారు. ఆ రకంగా ఏదైతే ఉంటే సిమ్టమ్ పెట్టుకుంటే బయట మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఇక్కడ ఈ క్యాంప్ నుంచి మెడిసిన్ తీసుకువెళ్ళేస్తారు. సో ఇన్ని రోజులు ప్రత్యేకంగా వాళ్ళు ఎవరిని కూడా, ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ కేసు లోపల ఉన్నారు, కొంతమంది ఆరోగ్యంగా వచ్చి డిశ్చార్జ్ అయ్యి కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ వాళ్ళని ఇంట్లోనే ఉంచుతూ ఆ ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్డౌన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక నియమాన్ని మనం పాటిస్తూ ఈ వైరస్కు దూరంగా ఉండడం వల్ల ఈరోజు నల్గొండలో ఇది కొంత కంట్రోల్ అయిందని చెప్పగలను. సార్, అక్కడ ఉన్న సూర్యాపేట జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలతో పోలిస్తే కొద్దిగా నల్గొండ జిల్లా కొంచెం సేఫ్ జోన్లో ఉందని చెప్పవచ్చు. మీరు కావచ్చు, మీ సిబ్బంది ప్రాణాలకు తెగించి కూడా భద్రత నిర్వహిస్తున్నారు. మీ సిబ్బందికి ప్రధానంగా ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? సో థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అంటే మా సర్వీస్ గుర్తించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. సో డెఫినెట్గా మా సిబ్బందిని కాపాడుకోవడం కూడా మాకు ముఖ్యమే. మేము మా వాళ్ళు ప్రాణాలు తెగించిపోతున్నమాట వాస్తవమే. ఈరోజు డాక్టర్లు అయితేమి, ఐసోలేషన్ సెంటర్లు ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ అయితేమి, ఇక్కడ ఉన్న ఆశాలు అయితే, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు అందరూ కూడా, డాక్టర్లు అందరు చేస్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా కొన్ని నియమాలు చేస్తున్నాం. ప్రతి వాళ్ళకు మాస్కులు ఇవ్వడం జరిగింది, శానిటైజర్ ఇవ్వడం జరిగింది, గ్లౌస్ ఇవ్వడం జరిగింది. సో అట్లాగే వాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. సో ప్రతిరోజు హౌస్ టు హౌస్ తిరిగేటువంటి వీళ్ళు భద్రత కూడా మా ముఖ్యమే. సో కంపల్సరీగా వాళ్ళని జాగ్రత్త పడుతూ ప్రజలందరి ఆరోగ్యాల కోసం మేము ముందు నడుస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లాలోని రెడ్ జోన్లోని మొత్తం కూడా ఇటు వైద్యులు తమ ఆధీనం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా తగు జాగ్రత్తలు సలహాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 69 అఫీషియల్గా మాత్రం 69 కేసులు నమోదయ్యి, ఇంకా అన్అఫీషియల్గా మాత్రం కొన్ని కేసులు సంఖ్య పెరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఇటు వైద్యులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా, ఇటు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనాకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్.